మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సమస్త ప్రాణికోటికి పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు. మానవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కలిగించి శిక్షించి ధర్మాన్ని నిలిపేది శని భగవానుడు. జాతకంలో శనిదోషం ఉందనగానే చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. శనిదోషం శుభప్రదం కాకపోవటమే ఇందుకు కారణం. అయితే శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఎంతటి దోషం నుండైనా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. సూర్యపుత్రుడైన శనీశ్వరుడు ఆయా రాసుల్లో చేసే సంచారాన్ని అనుసరించి శనిదోషం ఉంటుంది. ఈ శనిదోషాలు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని మూడు రకాలుగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం 7.5 ఏళ్ళు ఉంటుంది. ఏలినాటిని 7 నాడు అని కూడా అంటారు. నాడు అంటే అర్ధభాగం. గ్రహాలు ఆయా రాసుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. 12, 1, 2 స్థానాలలో శని ప్రభావం ప్రవేశిస్తుంది. ఒక్కో స్థానంలో శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. దీంతో మొత్తంగా 7.5 సంవత్సరాలు శని ఉంటాడని అర్థం. ఈ శనిగ్రహ ప్రభావం వలన ఆకస్మికంగా ప్రమాదాలు జరగటం, ధనం లేకపోవటం, ఒకవేళ వచ్చినా నిల్వకపోవటం, అనారోగ్యం కలగటం, కుటుంబంలో ప్రశాంతత లేకపోవటం, ఇలా రకరకాలుగా ప్రభావం చూపుతుంది. శని ప్రభావం వలన కొన్ని మంచి పనులు కూడా జరుగుతాయి. ఉదాహరణకు వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి. అయితే వీటి వెనుక మరలా చాలా ఇబ్బందులు ఉంటాయి. వివాహం జరిగితే చాలా ఖర్చు అవుతుంది. అలాగే ఇంటి నిర్మాణం పూర్తి చేయటమో లేక ఇల్లు కొన్న తరువాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. అలాగే ఉద్యోగం లభించాక జీతం సరిగ్గా రాకపోవటం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి 7.5 సంవత్సరాలు వెంటాడే ఈ ఏలినాటి శని పోవాలంటే శనివారం రోజున ఈ పరిష్కారాలను పాటించాలని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిష్కారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. గుర్రపు నాడను ఇంటికి తెచ్చి దాని మీద కంసాలితో శనిదేవుని ప్రతిమ చేయించండి. అతను చెయ్యలేని పక్షంలో ఇనుము అంటేనే శనీశ్వరుడు కాబట్టి ఆ గుర్రపు నాడను తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి స్టీలు పాత్రలో పెట్టి మీ పూజ గదిలో ఉంచాలి. శనివారం రోజున ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానమాచరించి మీ పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఆ గుర్రపు నాడుకు చెంచాడు నువ్వుల నూనె దాని మీద పోసి మీకు ఉన్న ఏలినాటి శని తొలగిపోవాలని ప్రార్థన చెయ్యాలి. ఇలా శనివారం నాడు ప్రారంభించి ప్రతిరోజు చేయాలి. ఆ పాత్ర నూనెతో నిండిపోతే ఒక శనివారం నాడు ఆ నూనెను తీసుకుని శని ఆలయానికి వెళ్ళి శనిదేవునికి అభిషేకం చెయ్యాలి. శనిదేవుడు తైలాభిషేక ప్రియుడు కావున మీరు ఇలా చేయటం వలన ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. గుర్రపు నాడ దొరకని వారు శనివారం రోజున ఉదయాన్నే నిద్ర నుండి లేవగానే వేరే పనులేవి పెట్టుకోకుండా నిద్ర నుండి నేరుగా లేచి ఈ పని చెయ్యాలి. ఒక ఇనుప దీపం తీసుకొని అందులో నువ్వుల నూనె పోసి నల్లని వత్తు వేసి వెలిగించాలి. నల్లని వత్తు లభించని వారు ఒక నలుపు వస్త్రంలో వత్తులాగా చేసి వెలిగించవచ్చు. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్న ఏలినాటి ప్రభావం తగ్గిపోతుంది. కావున మీరు కూడా ఈ శనివారం రోజున ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన ఆ శనీశ్వరుడు అనుగ్రహంతో శని బాధల నుండి విముక్తులవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.